పద్దెదు దుకాణం ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ నువ్వు ఏదైనా కంపెనీ పెడితే దాంట్లోకి వస్తాడు 15000 ఎవరికి కావాలి కంపెనీ తప్పి అసలు ఎవడికి తెలుసా నీకు బయట తీసుకుపోడు వచ్చి కంపెనీ పెడతాను అంటాడు ఎక్కడి నుంచి అవుతుంది ఖజానా చంద్రబాబు ఎవడా నిత్యజ్ చేసారా చంద్రబాబుదా మనవరాలదా అనేది కాదు చంద్రబాబు నారావారి కుటుంబంలో చంద్రబాబు కాదు కోళ్ళదైనా సరే దాఖలాలు ఉన్నాయా నా ఊరు మొత్తం మాట్లాడొద్దు నేదా నేను నా చింతనీళ్ళంతా చెప్పేస్తా నాకు కాగిత రూపం కంపెనీ అంటే మన బీఫారం పట్టాల్లాగా ఉండవయ్యి అర్థమైందా చంద్రబాబు మీద సంవత్సరం అయింది జగన్మోహన్ రెడ్డి గెలిచి ఓ వాళ్ళ నాన్న కొడేశాడు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంత చెండ 26 కేసులు వేసాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు మీద ఎత్తుడ్రా చేసుకున్నాడు ఎందుకు నిరూపించలేము ఆ రాజశేఖర రెడ్డి భార్య విజయం వేసింది నిరూపించలేము తీసేసాడు పనోడు వచ్చి 11 కేసులు వేసాడు మొన్న ఈ మధ్య ఒక్కటి నిరూపించలేకపోయాడు అమరావతిలో భూములు కొనుక్కుదింగాడు అన్నాడు నిరూపించి పంచినాకుండా యావదాస్తి గవర్నమెంట్కి రాస్తానన్నాడు ఒక్కటి నిరూపించలేకపోయాడు ఏముందా నువ్వు దొంగవన్నీ నిరూపిస్తే చెప్పు రాజశేఖర రెడ్డి వచ్చి రాజధాని కొట్టాను కదా రాజశేఖర రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని నిడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశాడు మూడు ముక్కలు ఇప్పుడు ఇవాళ వైజాగ్ వెళ్ళి రాజధాని ఎక్కడ పనికిరా అబ్బాయి అన్నావు అనుకో వాళ్ళకి మనకు వర్గ భేదాలు పెట్టాడు ప్రాంతీయ తగ్గులు పెట్టాడు అర్థమైందా నీకు అర్థం కావట్లే కర్నూలు వెళ్ళి అన్నావు అనుకో లంజోళ్ళారు ఇప్పుడు దాకా మేము అడుగు పశువుల్లో బతికి మాకు ఏదో కై కొట్టిస్తానంటే మీకేం తెప్పలా అని వాళ్ళు మన మీద బాంబు విసురుతారు ఇసురుతారా ఇసురుతారే సర్రా వైజాగ్ వెళ్తే సముద్రంలో దోతగా చూస్తారు అవునా ఈ మూడిటి సందని ఒకటి పని చేయడు దానికి తోడు నెంబర్ వన్ పథకం రాష్ట్రం మీదకి వచ్చింది చెప్పేది నేను నెంబర్ వన్ పథకం ఇప్పుడు రాష్ట్రం మీదకి వచ్చింది ప్రాజెక్టు వస్తే ఈ మొండ నిన్న ఎక్కి నేను మొన్న ఊపిరికి వెళ్ళాడు పనోడు గార్డులు కాసేడు చంద్రబాబు అన్న పనోడు ఓపెన్ చేస్తాకి వెళ్ళాడు మరి ఇప్పుడు ఆయన కుక్కలను నక్కలను కాసేది ఇన్నట పక్కన పెట్టు ఓపెన్ చేసాం లేదా శివరాగర్ చేస్తారు మీరు ఇప్పుడు మీరు చేస్తారయ్యా చంద్రబాబుని ఈడు కాదు ఈడు పుట్టే మనవడైనా సరే చంద్రబాబు మీద తప్పు చూపిత్తి బంచి ఈ ఊరు నుంచి నేను ఇయ్యాలి కాదు ఎలక్షన్ ముందే పక్క రాష్ట్రంలో కార్డు రాపించుకుంటే ఈ మధ్యలో ఉన్నాను చూపించలేవు నువ్వు ఎందుకంటే వాడు మేధావుల్లోనే రెండోవాడు ఆను నువ్వేం పేగలవు ఆను నువ్వేం పేగల రాష్ట్రంలో ఎవడికి ఉండవు రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం మీద నాలుగో వాడు మేధాశక్తులు ఇండిపోయిన రాష్ట్రాన్ని మరి అంటే నెంబర్ వన్ తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి మరి తక్కువ వద్దాక కుర్రాళ్ళతో తిరిగి అరి తిరిగి ఇడి తిరిగి దందాల్లో ఉండొస్తున్నా నేను జగన్మోహన్ రెడ్డికి తెల్లారితే ఎవడ భూమిలో ఒప్పుకోవాలి ఎవడ వచ్చిన దగ్గర ఇది అవుతాడు ఆడి దగ్గర 10 లక్షలు తీసుకుంటా నిన్ను కొట్టి ఆడికి అప్పచెప్తా ఈ పనులు ఇట్టాడు పనులు ఎంతకాలం చేస్తే ఏమవుద్ది ముఖ్యమంత్రి అవ్వాలి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఏం చేయాలి బయట వాడిని చంపితే మళ్ళీ కేసులు పోసులు మా నాన్న చదవదు ఇంకా అసలు పార్థం అయితే పెంట వదిలితే వాళ్ళ నాన్న పిచ్చి పార్థం ఇంకాడు చిన్నాను కాదు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి నేర్పించింది జగన్మోహన్ రెడ్డి బాబు చిన్నాను తెలుస్తుందిలే చంద్రబాబు చంపించాడు వివేకానంద రెడ్డి అన్నాడు పరిపాలన నీది అధికారం నీది యంత్రాంగం అంతా నీ గుప్పిట్లో ఉంది నీకు చంద్రబాబుని బయటికి నేను కూడా జెండా కట్టుకుని తిరుగుతాను వెనకాల ఇంటి కాదు ఏం తెలుసు ఆయనకి ఆయన ఇట్టాకి అక్కడక్కడ ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని వచ్చి మనకు ప్రశ్న వేస్తాడు సమాధానం కరెక్ట్గా ఇచ్చేవాడితో మాట్లాడాలి ఎవరికే బంగారం ఇక పవన్ కళ్యాణ్ చూస్తే ఇప్పుడు నెంబర్ వన్ పథకం 3 పథకం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పరిపాలన లేదు ఎవడు నన్ను న్యాయం చేయలేదు అనే పని లేకుండా కరోనా పథకం ఇచ్చాడు కరోనా నెంబర్ వన్ పథకం దానికి తడిచి అందరు కర్ఫ్యూలో ఇళ్లలోనే ఉంటున్నారు కదా నాకు
ఆఫ్ అయిన వాళ్ళు బ్యాంక్ వెళ్ళినా ఇవి డబ్బులు రావచ్చు వచ్చినా బ్యాంక్ తీయట్లేదు. దాని అంత పథకం ఏమైనా ఉందా? పైనోడు కరువులో పడి రోగం వస్తే బయటకు వెళ్తే రోగం వస్తుంది ఏమో వచ్చే జనంలో డిమాండ్ నోటీసులు ఇచ్చి పంపుతున్నాడు ఇళ్ళ ఫోన్ కట్టమని ఎత్తేసాడు. నిన్నే మా 2 ఏళ్ళు ఎత్తేసాడు. అందుకనే ఇంటర్టైన్ తిరుగుతున్నాడు ఎత్తేసాడు అని చెప్తాను. వాడు నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అక్కడ ఇదే అవుతున్నాడు కానీ నలుగురిలోకి వచ్చి మాట్లాడాలంటే చాలా దెబ్బలు తిన్నాడు. డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు? బాబు ఏం సంపాదించింది? ఎలకోట్లు నాశనం చేసింది. సంపాని ఎవడో కూడా దాంట్లోకి వెళ్ళబట్టి సంపాదించాలి. ఆడదాన్ని మగోడు అంటారు. నీకు అధికార వ్యామోహం ఉండి జనాన్ని మాయ చేసి ముద్దులు పెట్టుకొని సవరు తీసి ఇప్పుడు పైన ముద్దులు పెట్టి ఇప్పుడు కింద చూపిస్తున్నారు. పని పడతాను పగలు కొట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు మనకే అంటే అయిందా? సవాల్ చేయను నా ఎంటికి మొక్క నా ఎంటికి రాష్ట్రానికి దరిద్రం పట్టింది అంటున్నారు. అంటే అన్ని రాష్ట్రాలు చుల్లికాయ రాష్ట్రాలు. ఆయన కరువు వచ్చేనా చంద్రబాబు తెచ్చాడు. ఆయన 7 సంవత్సరాలు కరువు వచ్చే వరకు బొల్లుడు వచ్చాడు. వాడికి గంట 4 గంటలు ఇస్తే వాడు చస్తాడు అంట. అందుకే తీయకుండా ఇటు నుంచాడు. కరువు వచ్చేసింది అన్నారు. ఆయన అన్ని రాష్ట్రాలకు రాలేదా కరువు? ఎందుకు వస్తుంది? ఎక్కడ రాలే? పశ్చిమ గోదావరి జిల్లా గురించి మన గొడవలు. పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రమా? అరే నీ రాజకీయం తెలం గారుతో. పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రమా? ఇక నీకు ఎంత తెలుసు రాజకీయం? వెళ్ళిపో మంచి వెళ్ళక. నాకు బీపీ పెరుగుద్ది.